సోదరుడు వెంకటరెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. ఉద్యమ సమయంలో బాల్కొండ మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేసినాడు. సాగర్ యాదవ్ సోదరుడు ఉన్నాడు, షాహిద్ ఉన్నాడు. ఇక్కడ చాలా మంది సోదరులు, బాల్కొండ సోదరులు, ఇదే జాగాలో వందల రోజుల పాటు ధర్నాలు చేసినాం తెలంగాణ రాష్ట్రం కోసం. ఇదే జాగా మళ్ళా ఈ జాగల నుంచే మొదలైంది తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని. కేసీఆర్ గారు 10 సంవత్సరాలు బంగారు తెలంగాణ రాష్ట్రంగా మార్చిన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అబద్ధాలు చెప్పి, మాయమాటలు చెప్పి, మోసమాటలు చెప్పి కేవలం 2% 1.8% ఓట్ల తేడాతో అధికారం చేజిక్కించుకొని అప్పుడు చెప్పిన మాటలన్నీ పక్కన పెట్టి ఇవాళ మోసాలు చేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని వేటాడటానికి మళ్ళీ ఈ జాగ నుంచి ఆట మొదలైంది అని చెప్పి ఇవాళ నేను మనం చేస్తా ఉంటాం. ఒక్కటి చెప్పలేదు, నోటికేది వస్తే అది. బాకీలు కట్టిన వాళ్ళు ఉంటే మళ్ళా ఉండ్రి, ఇప్పుడే పోయి 2 లక్షల రూపాయలు బాకీ చేసి రండి, నేను డిసెంబర్ 9 రాగానే మాఫీ చేస్తా అన్నాడు. రైతులకు నమ్మినారు రైతులు, పాపం అందరు నమ్మలే, కొంతమంది నమ్మి, కొంతమంది నమ్మి ఓట్లు వేసి గెలిచిండు, ముఖ్యమంత్రి అయిండు. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఇక ఫిబ్రవరి 9 కూడా పోతున్నది. ఇక ఇవాళ ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 కూడా పోతున్నది ఇవాళ. అందుకే చెప్పిన ఇక వేట మొదలైంది బిడ్డ మీకు అని చెప్పి ఆగినాం, 3 నెలలు ఆగినాం. అట్టనే కేసీఆర్ ఇస్తే 10,000 రైతు బంధు, ఇక నేను రాగానే 15,000 అన్నాడు. ఆ 10,000 కూడా దిక్కులేదు. 3 నెలల 3 ఎకరాలు కూడా నిండలే ఇంకా మొత్తం మందికి. 3 నెలల నుంచి 3 ఎకరాలలో కూడా వేసుడు లేదు ఇంకా. అది పాత 15,000కే, కొత్త 15,000 ముచ్చట లేనేలేదు. ఓపిక వట్నం, ఇక ఇప్పుడు వట్టం. ఇక 3 నెలలు అయింది, నిన్ను వేట మొదలు పెడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. రైతు బంధు వేస్తారు అంటే చెప్పుతో కొడతా అంటాడు ఒక మినిస్టర్. ఎవరు ఎవరిని చెప్పులతో కొడతారో, ఎవరు చెప్పు దెబ్బలు తింటారో, తొందరలోనే కాలమే నిర్ణయిస్తుంది, రైతులే నిర్ణయిస్తారు. చిన్నమ్మ, మా అక్క, ఇగో నేను రాగానే 2,500 రూపాయలు ఇస్తా నీకు అని చెప్పింది. చిన్నమ్మ నమ్మింది, పాపం అక్క నమ్మింది. ఏది దాని మాట కూడా తీస్తలేడు ఇప్పుడు. ఇగో అసెంబ్లీలో ఎప్పుడు అన్నా నేను, అంటే 3 నెలలన్నా కావద్దా, ఇప్పుడే అడుగుతావా అన్నారు. మరి ఇప్పుడు అయింది 3 నెలలు దా ఇయ్యు. మా అక్క చూస్తున్నది, మా చిన్నమ్మ చూస్తున్నది. ఇయ్యకపోతే బిడ్డ నిన్ను వేటాడును మాత్రం ఖాయం. కేసీఆర్ ఉంటే 2,000, నేను రాగానే 4,000 ఇస్తా అన్నాడు. డిసెంబర్ 9 వచ్చే నెల నుంచే 4,000 అన్నాడు పెన్షన్. కేసీఆర్ ఒక అవ్వకేస్తున్నాడు, నేను తాత కుడిస్తా అన్నాడు. తాత నమ్మిండు పాపం. ఈ 4,000 కేసీఆర్ 2,000 కూడా ఇస్తలేడు నాకు, ఆ ముసల్దానికే ఇస్తున్నాడు, నాకు ఇస్తలేడు. ఇక ఈయన ఇస్తానట, నాకు కూడా ఇస్తాడట, మళ్ళీ 4,000 ఇస్తాడట, నమ్మిండు.